జగనన్న సైన్యాలందరికీ కూడా పేరు పేరున నమస్సమాంజలి తెలియజేసుకుంటూ అదే విధంగా వేదిక పైన ఉన్న అతిరత మహారతలందరికీ కూడా పేరు పేరున నమస్సమాంజలి అర్పించుకుంటున్నాం. ఈ రోజు సామాజిక న్యాయానికి నిదర్శనంగా నేను ఉన్నాను. ఈ రోజు రాయదుర్గంలో పుట్టి పెరిగిన నన్ను ఇదే వీధిలో నేను పుట్టి పెరిగిన నన్ను బీసీ సమీకరణలో కురుబ సామాజిక వర్గానికి చెందిన నన్ను మంత్రిగా చేసినారంటే నిజంగా దీనికిన గొప్ప నిదర్శనం ఇంకేది కూడా లేదు అని నేను ఈ రోజు జగనన్న గారికి మనస్ఫూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ దేశంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్రకు శ్రీకారం చుట్టి దాదాపు 2 నెలలు అయ్యింది. ఈ 2 నెలల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్వచ్ఛందంగా వచ్చి నేను కూడా జగనన్న కోసం అనే విధంగా ఈ యాత్రను సఫలీకృతం చేస్తున్నారు. దీనికి కారణం గ్రౌండ్ లెవెల్లో మనం పోయి ఒకసారి చూస్తే లైవ్ గా ప్రాక్టికల్ గా మనం చూస్తున్నాం. ఈ రోజు సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ రోజు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు 2024లో బహుమత మెజారిటీతో ఎందుకు మళ్ళీ సీఎం గా వస్తారంటే ఆయన ప్రతి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీస్ కు మేలు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం కార్పొరేషన్స్ ఫెడరేషన్ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నారు. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు వెనకబడిన కులాలందరినీ కూడా ఓటు బ్యాంకుగా వాడుకున్నారు, అవునా కదా? ఈ రోజు స్కీమ్స్ ల ముఖ్యమంత్రి అంటే ఎవరి పేరు వినపడుతుంది? జగనన్న పేరు వినపడుతుంది. ఎక్కువగా రాష్ట్రంలో స్కామ్ చేసిన వ్యక్తిగా ఎవరి పేరు వినపడుతుంది? చంద్రబాబు నాయుడు గారు పేరు వినపడుతుంది. ఈ రోజు సీఎం కుర్చీ జగనన్నకి వస్తే జగనన్న ప్రతి బీదోడిని కూడా గెలిపించినాడు, అవునా కదా? ప్రతి బీదోడిని కూడా గెలిపించినాడు. అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక్క సామాజిక వర్గం మాత్రమే పనిచేశాడు, ఇది ఎల్లప్పుడూ కూడా అందరు గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు మనం స్కీమ్స్ చూడొచ్చు, అమ్మఒడి ద్వారా బీదోళ్ళ ఇంట్లో కూడా పిల్లలందరూ కూడా ఈ రోజు మంచిగా చదువుకుంటున్నారు. వాళ్ళు మంచిగా చదువుకొని నెక్స్ట్ వాళ్ళు సమాజంలో రాణిస్తే ఇది కదా నిజమైన సామాజిక సాధికారాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను. అదే విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ మహిళలందరూ కూడా చేయూత ద్వారా స్వతంత్రంగా ఈ రోజు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళు కూడా స్వతంత్రంగా మహిళా సాధికారత వైపు అడుగు వేస్తున్నారంటే ఇది కదా సామాజిక సాధికారాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను. అదే విధంగా షాదీ తోఫా ఉండొచ్చు, కళ్యాణ మస్తు ద్వారా ఈ రోజు ఒక పెద్ద కొడుకుగా ప్రతి ఇంట్లో కూడా జగనన్న వివరిస్తున్నారంటే ఇది కదా సామాజిక సాధికారాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను. రాయదుర్గంలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఏళ్ళ నుంచి మనం పరితపిస్తున్నాం బీటీపీ కోసం, అవునా కదా? బీటీపీ కోసం అందరూ ఎదురు చూస్తున్నామా కదా? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? కాల్వ శ్రీనివాస్ ఆయన పిలుచుకొని వచ్చి రెయిన్ గన్ తో అక్కడ ఇక్కడ తడిచి అయిపోయింది అని చెప్పేశాడు, అవునా కదా? రైతులందరినీ కూడా మోసం చేశాడు. ఈ రోజు భైరవన తిప్ప ప్రాజెక్ట్ కళ్యాణ దుర్గంలో శ్రీకారం చుట్టింది. చాలా మంది రైతులందరికీ కూడా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇచ్చినాం, అప్పుడే పని కూడా స్టార్ట్ అయింది. అంటే ఇంకా చాలా తక్కువ కాలంలోనే మన గుమ్మగట్టలో ఉండే భైరవన తిప్ప ప్రాజెక్ట్ కు నీళ్ళు వస్తుంది. అక్కడ నీళ్ళు వస్తే ఏదైతే ఇప్పుడు కాపు రామచంద్రెడ్డి గారు చెప్పారో మిగతా చెరువులన్నీ కూడా మనం నీళ్ళు నింపొచ్చు అని మీ అందరు కూడా సమయంగా చెప్పుకుంటున్నాను. చెప్పాడంటే జగనన్న చెప్పాడంటే అటువంటి నాయకుడు వెనక మనం అందరూ ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా సపోర్ట్ వేస్తూ నడవాలి, నడుస్తామా?
రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటని అస్త్రంతో మనము వై నాట్ 175 అనే నినాదం ఏదైతే ఈ రోజు జగనన్న చెప్తున్నారో ఆ కలని పూర్తి చేస్తాం. పూర్తి చేసే ఒక దిశంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక సామాజిక సాధికార యాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన ఊర్లో మన బంధువుల్లో మన మిత్రుల్లో అందరికి కూడా ఈ రోజు మీరు చెప్పాలి. ఈ రోజు నడి రోడ్లో రాయదుర్గం మెయిన్ బజార్ లక్ష్మీ బజార్ రోడ్ నడి రోడ్లో ఎక్కడైతే ఈ తేరు బజార్ రోడ్లో ఇంతమంది కలిసినామో మనం కలిసిండేది వెనకబడిన కులానికి. ఈ రోజు జగనన్న మంచిది చేసి రాజ్యాధికారం ఇచ్చినాడు కాబట్టి ఇంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఇక్కడ ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో నాతో పాటు ఇంకా ఎక్కువ మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ రాజే మీరందరూ రాణించాలి. దానికోసమే ప్రతి ఒక్కరు కూడా ఆ అవకాశం కోసం మనం అందరూ కూడా తపించాలి. మనం అందరూ కూడా మళ్ళీ జగనన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీ అందరిని కూడా మనసారే మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అమ్మఒడి ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తానని. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరు మేము అమ్మఒడి ఒకరికి ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని చెప్పారు. మళ్ళీ ఈ రోజు ఎంత మంది ఉంటే అంత మంది ఇస్తానంటున్నారు కదా. మీరు చెప్తా ఉండేది పచ్చి అబద్ధం అని జనాలందరికీ కూడా తెలిసిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క జనం కూడా ప్రజలు కూడా మనమే జగనన్న మీడియా లాగా పోయి మనము ప్రతి ఊర్లో కూడా ప్రచారం చేయాలి. ఎందుకంటే ఎల్లో మీడియా రాబోయే రోజుల్లో వాళ్ళని ధీటుగా ఎదుర్కొనాలంటే ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ మనమే జగనన్న సైనికుడిగా నిలబడి జై జగన్ మళ్ళీ అన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే మీ అందరిని కోరుతూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి జోహార్ వైఎస్ఆర్.